ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. అందరూ బాగున్నారు కదా ప్రియులారా? మీలో కొందరు ఈ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వారు ఫోన్లు చేస్తున్నారు. మరి మీ ఫోన్లకు తగినట్లుగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీరు అడిగినట్లుగా దేవుడు మీకు సహాయం చేయాలని. మరి ఇంటి విషయంలో కానీ వివాహాల విషయంలో కానీ ఆధ్యాత్మికంగా కొందరు ఫోన్ చేసి ప్రార్థనా సహాయం కోరారు. తప్పనిసరిగా మీకోసం మేము ప్రార్థిస్తున్నాం. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ అవసరాలుంటే తెలియపరచండి, ప్రార్థించుదాం. ఈ కార్యక్రమాలు చక్కగా జరగాలని మరి ప్రార్థన చేయండి. మీరు కూడా ఈ ప్రోగ్రామును దేవుని మహిమార్థంగా వాడబడినట్లుగా ఈ చివరి దినాల్లో ఒక యథార్థమైన ఒక ఆత్మ సంబంధమైన వాక్యాన్ని మనం కలిగి బైబిల్ వాక్యం అనే దాని మీద మనం పునాది వేసుకొని నడుచుకోవటానికి మరి ప్రేరేపించబడదాం, నడిపించబడదాం. ప్రియులారా, ఈ రోజున కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మరి ధ్యానం చేసుకుందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:22 చదువుకుందాం. ఏమని పౌలు, దైవజనుడైనటువంటి పౌలు తిమోతితో ఏమని మాట్లాడుతున్నాడంటే, త్వరపడి ఎవని మీదనైనను అస్త నిక్షేపణము చేయకము, పరుల పాపములలో పాలివాడవ యుండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకో అని దైవజనుడు తిమోతికి ఒక విశ్వాసికి తెలియపరుస్తున్నట్టు ఒక మంచి మాట ఏంటంటే, నీవు పవిత్రుడుగా ఉండటానికి ఇష్టపడు, దానిని ఎందు నువ్వు లక్ష్యముంచు, ఆ పవిత్రతను నువ్వు కాపాడుకో, తెలుసుకో, త్వరపడి మరి ఇతరుల మీద అస్తనిక్షేపణ చేయొద్దు. అలాగే త్వరపడి పరుల పాపముల విషయములో నీవు పాలివాడవుగా ఉండొద్దు, ఎందుకంటే నీలో ఉన్న పవిత్రత అది చాలా ప్రాముఖ్యమైంది, అది చాలా ప్రాముఖ్యమైంది, అమూల్యమైంది. దానిని కాపాడుకోవటానికి కొన్ని క్రమాలు, కట్టడాలు, జ్ఞాపకాలు దైవజనుడైనటువంటి పౌలు మరి చెబుతున్నట్టు మనం ఈ లేఖనంలో మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, ఒక పరిశుద్ధత అనేది మానవ ప్రయత్నాల్లో మనుషుల ఉద్దేశాల ప్రకారంగా అవి జరిగే పని కాదండి. ఎందుకనంటే చూడండి, ఒక పరిశుద్ధత కొరకు నా చిన్నప్పుడు ఇంట్లో పసుపు నీళ్ళు కొట్టేవాళ్ళు, పరిశుద్ధంగా ఉంటుందని చెప్పని పసుపు నీళ్ళు కొట్టేవాళ్ళు. అది పవిత్రత అని అనుకుంటారు, కానీ బైబిల్ వాక్యము, పరిశుద్ధ గ్రంథము, జీవవాక్యము తెలియపరిచేటి ఒక మంచి మాట ఏంటంటే, పరిశుద్ధత అట్లా రాదు. చూడండి, ఒక బలి అర్పణ ద్వారా, కీర్తనలో 50:5 ఒక మాట రాయబడి ఉంటుంది, బలి అర్పణ ద్వారా నాతో నీవు నిబంధన చేసుకున్న ఒక అర్పణ ద్వారా, ఒక బలి ద్వారా, ఒక పరిశుద్ధ పరచబడే క్రమంలోనికి నడిపించబడినట్టు మనం చూస్తాం. ఎలాగంటే ప్రియులారా, ఆదాము అవ్వలు వాళ్ళు పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉన్నంతకాలము వారు దేవునికి దగ్గరగా అనుకూలంగా ఆ సంభాషణ, ఆత్మ సంబంధమైన బంధం చాలా బాగుండేది. ఎప్పుడైతే వారు అపవిత్రులని మరి వారిలో ఉన్న పవిత్రత కోల్పోయినట్టు కనిపించారో, వారి పారిపోవటం మొదలుపెట్టారు, దాక్కోవటం మొదలుపెట్టారు, దేవుని ఎదుట నిలవలేని పరిస్థితి, అది పవిత్రత అనే అనుభవంలో. ఒక పవిత్రత మనం, ఒక పరిశుద్ధత అనేది ఈనాటి దినాల్లో మరి ముఖ్యంగా వాక్యానుసారంగా నడుచుకోవటానికి, వాక్యం మీద పునాది వేసుకోవటానికి మనం ప్రయత్నం చేయలే కానీ, సొంత ప్రయత్నాలు ఎప్పుడు కూడా సొంత ఉద్దేశములతో ఎప్పుడు మనం పవిత్రులు కావు. అందుకొరకే నీవు మరి అపవిత్రమైనటువంటి మనుషుల విషయంలో జాగ్రత్తగా ఉండు, మరి పరుల పాపముల విషయంలో నీవు పాలివాడవు కావద్దు. హల్లెలూయా. కాబట్టి నువ్వు వారితో పాలివాడవు కావద్దు. నువ్వు రక్షించబడిన రోజున, నువ్వు బాప్తిసం తీసుకున్న రోజున, యేసుక్రీస్తు నమ్ముకున్న రోజున, చూడండి నువ్వు కన్వర్ట్ అయ్యానని అంటావు కదా, అన్యజనాంగంలో నువ్వు ప్రత్యేకించబడిన రోజున దేవుడు నీకు ఒక మరి వాగ్దానంలో ఒక పాలివారుగా చేశాడు దేవుడు, ఆత్మలో పాలివారుగా చేశాడు దేవుడు.
నువ్వెప్పుడైతే రక్షణ మార్గంలో క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చావో అప్పుడే పరలోక పిలుపులో ఒక పాలివారుగా దేవుడు చేశాడు. అంతేకాదు ఇట్లా వాగ్దానాల్లో యేసు క్రీస్తులో నీవు పాలివాడు, పాలు పొందులు పొందినటువంటి వ్యక్తివి. కాబట్టి కొన్ని త్వరపడి తొందరపడి మరి కొన్ని కార్యక్రమాలు చేసుకోవద్దు అనే మాటలు మనం చూస్తున్నాం. ప్రియులారా, ఒక వాక్యాన్ని మనం చూద్దాం. దీనిలో ఒక ఒకటి రెండు విషయాలు మీకు జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. ఏంటంటే చూడండి, లేవియా కాండము 4వ అధ్యాయంలో ఒక మాట మనం చదువుకుందాం. లేవియా కాండము 4వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. పాలెము వెలుపల బూడెదను పారబోయు పవిత్ర స్థలమునకు తీసుకుని పోయి. ఇక్కడ ఒక చక్కని మాట మీకు జ్ఞాపం చేస్తారు. ఒక పవిత్రత, ఒక పరిశుద్ధత. ఈ రోజున మనం పవిత్రులుగా ఉండే విషయాలు మీకు కొన్ని విషయాలు జ్ఞాపం చేస్తున్నా. ఎందుకనంటే మనము దేవుని సమీపించటానికి, దేవుని దగ్గర ఉండటానికి, దేవునితో సంభాషణ కలిగి దేవుని చిత్తమును నెరవేర్చడానికి కావలసిన ఒక ముఖ్యమైన పద్ధతి ఒక పవిత్రత. నేను పరిశుద్ధులను కనుక మీరును పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉండమని ప్రభు చెప్పాడు. కాబట్టి దానినే తిమోతితో పౌలు అంటాడు కదా, నువ్వు దాని విషయంలో జాగ్రత్తగా ఉండు తెలుసుకోమని. ఇక్కడ లేవి కాండము 4:12లో ఒక బలి అర్పణ జరిగింది. అది లేవి కాండము 1:9వ వచనంలో బలిపీఠం మీద నిప్పులు ఉన్నట్టు, ఆ నిప్పుల మీద ఆ పశువు వధించినట్టు, అది మేకే కానీ గొర్రె కానీ కోడే కానీ అధ్యాయంలో రాయబడిన మాటలు. అట్లా వధించినప్పుడు బలిపీఠం మీద ఉన్న నిప్పుల మీద అది కాల్చబడినప్పుడు అది ఇంచుమించు ఆ రాత్రంతా ఉందనుకోండి, ఆ నిప్పుల మీద కాలిపోతుంది కదా, బాయిల్ అయిపోతుంది, మాంసం ఉడికిపోతుంది, బూడిదైపోతుంది. ఆ తెల్లవారుతున్నప్పుడు ఆ యాజకుడు ఆ కొండలోనికి గరిడుతో ఆ బూడిదని ఎత్తుకుని పాలెము వెలుపలకి తీసుకుని దాన్ని పారబోసే స్థలము, దాన్ని ఏమని పిలిచాడంటే పవిత్ర స్థలము. అది యేసుక్రీస్తు నెరవేర్చినటువంటి చక్కని ప్రవచనము. చూడండి, ఎబ్రీలకు రాసిన పత్రికలో ఆ మాట చదువుతాను. 13వ అధ్యాయము ఎబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 11వ వచనములో వేటి రక్తము పాప పరిహారార్థముగా పరిశుద్ధ స్థలములోనికి ప్రధాన యాజకుని చేత తేబడును, ఆ జంతువుల కళేభారములు శిబిరమునకు వెలుపల దహింపవలెను. శిబిరమునకు వెలుపల దహింపవలెను. 12వ వచనం కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపల శ్రమ పొందెను. యేసుక్రీస్తు కూడా తన స్వరక్తము చేత పట్టుకుని మరి గవిని వెలుపల 13వ వచనం కాబట్టి మనమాయన నిందను భరించుచు శిబిరము వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదము. వెలుపల శిబిరం వెలుపల చూశారండి, పట్టణం వెలుపల అనేది అది పవిత్రమైన స్థలము. ఎందుకనంటే అదే గొల్గొత స్థలము, అక్కడ పరిశుద్ధ రక్తము చిందించిన స్థలము. ఆ పట్టణమునకు వెలుపల క్రీస్తు ప్రభు ఉన్నట్టుగా మనం చూస్తాం. మొదటి మాటలో చూడండి, ఒక పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలంటే ఏయో సొంత కార్యక్రమాలు, మనుషులు ఆలోచన, మనుషుల చిత్తాన్ని నెరవేర్చటాలు ద్వారాగా పవిత్రులు కాలేం. ఇప్పుడు ఎట్లా పరిశుద్ధ పరచబడతామంటే యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపమును కడిగి మనలను పవిత్రపరచును. కాబట్టి చూడండి, ఒక బలిపీఠం మీద నిప్పులు ఉన్నట్లుగా బలిపీఠం అనే క్రీస్తు ప్రభువు పోలు సూచనగా ఉన్నటువంటి బలిపీఠం మీద ఆ నిప్పు పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి, ఒక సేవకుడు, లేకపోతే ఒక విశ్వాసి, నీవు ఖాళీ బూడిద అవ్వాలంటండి. అది తీసుకెళ్ళి పారబోస్తాడే యాజకుడు. అదే ఒక నూతన యెరూషలేము. ఏదో ఒక రోజు నీ లోకాన్ని విడిచిపెడతాం, పరలోకంలో మనం కుమ్మరించబడాలి, అతి పరిశుద్ధమైనటువంటి అనుభవంలోనికి మనం చేర్చబడాలి. చూడండి, ఒక మనం ఎప్పుడైతే నీవు ఆత్మచేత కాల్చబడతావో, వాక్యము చేత కాల్చబడతా కాపు పెట్టబడతావో, నీవు కాల్చబడాలి, ఆత్మ పరిశుద్ధాత్మ చేత కాల్చబడాలి. చూడండి, శిష్యులు యేసు ప్రభు వారి యొక్క మరణించిన తర్వాత వారు కూడా భయంతో తలుపులు వేసుకుని గదుల్లో ఉన్నారండి. వారు ఎప్పుడైతే దేవుని ఆత్మచేత కాల్చబడ్డారో, నింపబడ్డారో,
అప్పుడు వారు ధైర్యవంతులయ్యి ఒక త్యాగం వచ్చింది, ఒక త్యాగము వారిలో ఒక సమర్పణ వచ్చింది. ప్రియులారా, చాలా మంది కాల్చబడాలి, కాల్చబడే అనుభవం రావాలి. చాలా విషయాలు మనం గ్రహించండి. చాలా వారి యొక్క శరీర కార్యములు కాల్చబడటం లేదు. మరి లోక సాంప్రదాయాల నుంచి మనం విడుదల పొందాలి. చూడండి, ఒక బూడిదగా మార్చబడాలి. ఒక బలి జరిగిన తర్వాత నీ ఒక బూడిదగా మార్చబడాలి. దీనికి ఒక వాక్యం చదువుతున్నా చూడండి, ఆదికాండము 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 27వ వచనం. ఇక్కడ ఒక ఆయన మాట్లాడే మాట, మన పితృడు అబ్రహాం ఆయన మాట్లాడే మాట చదువుతున్నా చూడండి, 27వ వచనం. ఆయన అంటాడు దేవుడితో, ఇప్పుడు నేను ధూళిని బూడిదను తెగించి మాట్లాడుచున్నాను అంటాడు అబ్రహాం. అంటాడు అబ్రహాం తన జీవితములో, తన పిలుపులో, తన ప్రయాణములో, సమర్పణలో ఎన్నో బలిపీఠాలు కట్టాడు. కొన్ని బలిపీఠాలు కట్టాడు, కొన్ని కొన్ని అనర్ధళంగా కొన్ని కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. కానీ ఇప్పుడు ఏమంటున్నాడంటే, అతను కొన్ని శోధనలు అనిపించిన అనుభవాలు ఉన్నాయి, అర్థం కాని పరిస్థితులు వచ్చినట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడేమంటాడంటే, నేను ఇప్పుడు ధూళిని, ఇదిగో ఆ మాట అక్కడ రాయబడిన మాట, ప్రభువ ఇప్పుడు నేను ధూళిని, అంతేకాదు బూడిదను. ఒక బలిపీఠం మీద ఒక వ్యక్తి ఆత్మచేత, క్రీస్తు నామములో ఆత్మచేత కాల్చబడిన వ్యక్తి ఒక బూడిదగా, అంటే తను తాను ఏమి కనిపించకూడదేక, తన స్వచ్ఛత్వాన్ని ఏమి నెరవేర్చకూడదు. నీ కుటుంబంలో వివాహ కార్యక్రమాలు జరగబోటకు కారణము నువ్వు బూడిదగా అవ్వటలేదు, భయపడుతున్నావు. మేలు జరగదని భయపడుతున్నావు, ఏదైనా ప్రమాదం వచ్చుద్దేమోనని భయపడుతున్నావు, భయముతో జీవిస్తున్నావు. నీ కుటుంబంలో నీ పిల్లలు మాట వినట్లేదు అని ఒక కంగారు పడవచ్చు. నీవు చూసారండి, నీ భర్త అంతగా నీ మీద ప్రేమ చూపించట్లేదనే ఒక అనుమానం నీలో ఉండొచ్చు. ప్రియులరా, దేవుని ఆత్మచేత దేవుని బిడ్డలు కాల్చబడండి, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడండి. అబ్రహాం అంటాడు చూశారండి, ఇప్పుడు నేను ధూళిని బూడిదను. అతడు ఆ బాయిలైపోయాడు అన్నమాట. అతడు చూశారా, ఇప్పుడు ఏమంటున్నాడంటే, దేవుడితో నేను తెగించి మాట్లాడుతున్నాను, ఒక త్యాగము కనిపిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో, దేవుని ప్రేరేపణ చేత నడిపించబడతారో, రక్షణ అనుభవంలో క్రీస్తు ప్రభులో వాళ్ళు సమర్పణ కలిగి ఉంటారో, అప్పుడు వారిలో ఒక త్యాగం ఉంటుంది. దేవుని కొరకు ఏదైనా త్యాగం ఉంటుంది. వారు ఏమైనా సరే దేవుడి కొరకు వాళ్ళు త్యాగ జీవితం కలిగి వారు నడుచుకోగలరు. ప్రియులరా, ఈరోజున మనము అలా ఆలోచించేయండి. మనం ఏ దిశగా వెళ్తున్నామో, ఏ దిశగా నడుస్తున్నామో, దేవుని చిత్తాన్ని దేవుని అయితే నమ్ముకుంటున్నామో, దేవుని నమ్ముకుని వెంటనే కార్యాలు ఏదో జరగట్లేదంటే మరి కలత పొందుతున్నాం. నాకు తెలిసిన ఇద్దరు సేవకులు ఉన్నారు, వారు కూడా సేవ చేస్తూ ఉన్నారు, యాజకత్వంలో ఉన్నారు. వారు ఎవరంటే ఒప్పిన పినిహజు. ఏమండి, వాళ్ళు యెహోవాని ఎరగక యాజకత్వం చేస్తున్నారు. వారు దేవుని బలిపీఠం మీద ఆత్మచేత కాల్చబడిన వారు కాదు, అది షిలోహ మందిరం, దేవుడు దర్శించే మందిరం, దేవుడు ప్రార్థన వినే స్థలం. అది దేవుడు ఆ యాజకత్వాన్ని జరిగిస్తున్న దేవుడు అది ఏర్పాటు చేసుకున్న స్థలం. అది ఆ స్థలంలో ఆ సేవకులు ఉన్నారు, కానీ వాళ్ళు బలిపీఠం దగ్గర ఉన్నారు, కానీ ఆ నిప్పుల్లో కాల్చబడాల. చూడండి, నిప్పుల మీద కాల్చబడిన రొట్టె తిన్నాడు ఏలియా, నిప్పుల మీద కాల్చబడిన రొట్టె తిన్నాడు ఏలియా. అప్పుడు వరకు భయపడి ఎక్కడో చెట్టు చోట దాక్కుంటాను, చెట్టు కిందకి వెళ్ళాడు. ఒక దిన ప్రయాణం చేశాడు, నిద్రపోయాడు. ఎప్పుడైతే నిప్పుల మీద కాల్చబడిన రొట్టె తిన్నాడో, 40 రాత్రుల్లో 40 పగళ్ళు ఏక దాటిగా నడిచాడండి. సామాన్యమైన పని అదండి, ఓరేబు పర్వతానికి, దైవ దేవుని పర్వతానికి వెళ్ళటానికి నడిచి నడిచి అలిసిపోయి పడుకోలేదు. అక్కడ కనిపెడుతున్నాడు గుహలో ప్రవేశించి. ఒక నిప్పు అనుభవం, ఒక ఆత్మచేత నీ హృదయం కాల్చబడాలి. నిప్పు అనే దానికి స్వభావం, దాని స్వభావం ఏంటంటే కాల్చుద్ది. ఈరోజున కాల్పు లేకపోవటం వల్ల ఆత్మల భారం లేదు. ఎంత మట్టుకి ఆత్మలు నశించిపోతాయి అనేది లేకుండా, అవి కావాలి, ఇవి కావాలి, అవి జరగాలి, ఈ చింత కలిగి ఉంటున్నారు. ప్రియులారా, ఒప్పిన పినిహజులు చూడండి, బలిపీఠం దగ్గర సేవ చేస్తున్నారు, బలిపీఠం దగ్గరికి వచ్చేటువంటి అర్పణలను, ఆ మనుషులను చూసిరండి, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంకిను,
కొంకి పట్టుకుని ఆ బలి పశువు ఉడికి ఉడుక్కుండే అది ఆపుబాయిలై అవుతా ఉండగానే దేవుని చెందవలసినటువంటి అర్పణను వీళ్ళే ఆ కొంకితో బోనులో బొరిషులో కొండలో తపేలలో గుచ్చి అవిలా తీసుకుంటా ఉంటారు వాళ్ళు దేవునికి చందనమకుండా దేవుని సన్నిధికి వచ్చే వారితో చూసారు శరీర కార్యాలను శరీర కార్యక్రమాలను వ్యామోహాలను ప్రేరేపించి వారు సొంతం చేసుకుంటున్నారు దేవుని కోపం కలిగిస్తావన్నారు వాళ్ళు కాల్చబడని సమర్పణ లేని యాజకత్వం ఈ రోజున ప్రియులారా లోకము ఎలా ఉన్నినా వాక్యం బట్టి నడుచుకోండి వాక్యాన్ని బట్టి మీరు ఆ పద్ధతులను మీరు అనుసరించండి ఎవరిని బట్టో కాదు దేని బట్టో కాదు యేసు క్రీస్తు సువార్త మతం కాదు మన పితరులు మతాన్ని తీసుకొచ్చి నేర్పల జపాలు తపాలు మంత్రాలు అవి ఇవి పద్ధతులు నేర్పల వాక్యము మతము కాదు కాబట్టి కాల్చబడాలి వ్యామోహాలు ఉప్రింపిని హజులకి వ్యామోహాలు కాల్చబడాల శరీర కార్యాలు కాల్చబడాల చూడండి పెంతకొస్తు పండుగ రోజున వారు దేవుని ఆత్మచేత కాల్చబడినప్పుడు వారిలో ఒక భారం వచ్చింది ప్రపంచ దేశాలు సువార్తికులుగా అనేక మంది వెళ్ళారు ప్రియులరా కాబట్టి దేవుని వాక్యం చదవండి ఎప్పుడైతే కాల్చి బూడిదైనప్పుడు ఒక మీరు ఒక పవిత్రుడు ఇక నువ్వు కనపడవు ఒక బలిపీఠ మీద నిప్పులతో నువ్వు కాల్చబడినట్టుగా బాయిలైనట్లుగా బూడిదైనట్లుగా దేవుని సన్నిధిలో నువ్వు ప్రతిష్ట కలిగి నడుచుకున్నప్పుడు ఈ అబ్రహాం అన్నట్టుగా ఏమంటాడు నేను తెగించుచున్నాను ఒక త్యాగం తెగించి మాట్లాడుతున్నాడు అంటండి దేవునితో మాట్లాడగలిగినటువంటి ఆ తెగింపు ఆ ధైర్యం ఆ ప్రేరేపణ నడిపింపు ఆ సమర్పణ అది చాలా గొప్పది కాబట్టి ఒక అందుకొరకే ఆ పవిత్రతను తిమోతితో పౌలు అంటాడు కాపాడుకో దాని విషయములో యోచన చేయి పరుల పాపముల విషయములో వారితో నువ్వు పాలువాడవు కాకుము తొందరపడి వారితో పాలువాడవుగా ఉండకుము వారి పాపములో నువ్వు పాలువాడిగా ఉండొద్దు తిమోతి నా కుమారుడా నా కుమార్తె ఓ సంగమ దేవుని బిడ్డలారా అనే విషయాన్ని మనం గుర్తు కలిగి ఉండాలి కాబట్టి ఒక పరిశుద్ధత అనేది చూడండి ఒక బలి అర్పణతో వచ్చేది పశుమేలతో కాదు ఏదో శుద్ధీకరణ బట్టి కాదు పెద్దోళ్ళు చెప్పారని మరి పెదనాన్ని చెప్పాడని నాకు నలుగురు మేనమావలు ఉన్నారు వాళ్ళు చెప్పింది నేను వింటానని ఇట్లా వాళ్ళు చెప్పి వీళ్ళు చెప్పిన ఉంటే నీ కుటుంబంలో నిప్పులే ఉంటాయి నీ కుటుంబంలో సమాధానం ఉండదు ఎవరు మా ఎవరు చెప్పిన పని వాళ్ళు చేస్తుంటే ఆ ఇల్లు నాలుగు పక్కల నాలుగు మూలలో పడగొట్టాల్సి వస్తుంది ఆ కుటుంబం సరిగా ఉండదు ఆ పిల్లల పెళ్ళిళ్ళు సరైనటువంటి క్రమంలో జరగవు వారి యొక్క ఆధ్యాత్మిక జీవితము కుప్పకూలిపోయిన పరిస్థితి ఉంటే దేవుని విడిచిపెట్టేసి మరలా వెనక్కి తిరగాల్సిన పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని మనం చూసుకోవాలి మనుషుల పరుల మనుషుల పాలివారుగా ఉండవద్దు దేవుని చిత్తమును తెలుసుకోవాలి దేవుని చిత్తాన్ని అనుసరించాలి రెండో మాట కూడా మీకు జ్ఞాపం చేస్తాను ప్రియులారా రెండవ మాట యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము మరి 12వ వచనం చదువుదాం యెహెజ్కేలు 20వ అధ్యాయం 12వ వచనం యెహోవా నగు నేనే వారిని పవిత్రపరుచువాడనని వారు తెలుసుకొనున్నట్లు నాకును వారికిని మధ్య విశ్రాంతి దినములను సూచనగా నియమించి తిని ప్రజలారా ఈ వచనం చూడండి మనం పవిత్రత దానిని కాపాడుకోవాలి పవిత్రతను దాన్ని చూచుకోవాలి అలాగే ఆ పవిత్రత అనేది యేసుక్రీస్తు రక్తము చేత నీకు కలిగింది ఆయన బలి యాగము చేత అది నీకు కలిగింది ప్రైజ్ ద లార్డ్ యేసుక్రీస్తు రక్తము చేత ఆయన కార్చిన రక్తము ఆయన చిందించిన రక్తము ఆయన బలి యాగము ద్వారా నీ పవిత్రత కానీ సాంప్రదాయాన్ని బట్టి పవిత్రులు కాలేం అది దేవుని ఎదుట నిలబడటానికి పనికిరాదు రెండో మాట ఏమనుందంటే నేనే వారిని పవిత్రపరుస్తానని తెలుసుకున్నట్లు నాకును వారికిని మధ్య ఒక విశ్రాంతి దినములను సూచనగా నియమించి తిని చూడండి మీలో ఒక యేసుక్రీస్తు కడగబడిన తర్వాత పవిత్రత పవిత్రపరచబడిన తర్వాత అనుబంధము సంబంధము దేవునికి మీకు ఒక అనుకూలత ఉంటుంది మీరేమైనా అడగవచ్చు స్తుతించవచ్చు ప్రార్థించవచ్చు అయితే ఇక్కడ ఒక సూచన ఏంటంటే ఒక విశ్రాంతి దినము పునరుద్ధాన దినము ఆరాధన దినము అది మీకు సూచనగా ఇచ్చాడు ఆది కాండములు ఎలా ఉంటుంది నక్షత్రములు సూర్యుడు చంద్రులు ఇవి దిన సూచనలకు సంవత్సరములకు దిన సూచనలకుగా ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఇజ్కియాకి జబ్బు తగ్గటానికి ఒక గడియారాన్ని సూచనగా ఇచ్చాడు
ఓషయాని ఇశ్రాయేలు సూచనగా ఒక వేషిని చేసుకోమని ఒక సూచన ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ విశ్వాసికి పవిత్ర పరచబడిన యేసు నమ్మిన విశ్వాసికి ఒక విశ్రాంతి దినము దేవుని పునరుద్ధాన దినమును సూచనగా ఇచ్చాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే అన్ని బాగా ఉంటాయండి, ఆదివారం వచ్చేసరికి చాలా మంది పిక్నిక్లకు పోతారు, ఆదివారం వస్తే విందులు, ఆదివారం వస్తే విలాసాలు, ఆదివారం నాడే వ్యాపారం. విశ్రాంతి దినమును గురించి ఏమని చెప్పాడు యెషయా గ్రంథం 58:13లో? విశ్రాంతి దినమును వ్యాపారం చేయొద్దని, విశ్రాంతి దినమున నీకు ఇష్టమైన కార్యం చేయొద్దని, విశ్రాంతి దినమున లోకవార్తలు చెప్పొద్దని అని మాట రాయబడి ఉంది. అంటే దీని మాట ఈ అర్థం ఏంటంటే కట్టడ పవిత్రతను కాపాడుకోవాలంటే నువ్వు కట్టడలో ఉండాలి, ఒక ఆజ్ఞలో ఉండాలి, ఒక నడిపింపు కలిగి ఉండాలి. ఆదివారం పోగొట్టుకోకూడదు. ఆదివారాలు పోగొట్టుకుంటే, పవిత్ర పోగొట్టుకుంటే మోకరిత్తం నిద్రే వచ్చుద్ది, ప్రార్థన రాదు. మోకరిత్తం నీ పరధ్యానం ఆలోచన ఎక్కడికి వెళ్ళొద్ది, నీకు అప్పుడు భయపడిపోతావు. ఈ కార్యం జరగదేమో, నాకు ఈ జబ్బు తగ్గదేమో, ఈ మనిషి మారడేమో, ఇక నా జీవితంలో ఇల్లు కట్టుకోలేనేమో, నా జీవితంలో ఇక నా పిల్లలకి పెళ్లి చేయలేనేమో, భయం వచ్చేస్తుంది, భయము వణుకు కలుగుతుంది. కారణం ఏంటంటే నీకు సూచనగా ఇచ్చిన దాన్ని అనుసరించట్లేదు. నీకు ఇచ్చిన కాలములను సమయాన్ని చూడండి, పునరుద్ధాన దినము నీకు ఇచ్చాడు. దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు ఆరాధించాలి, దేవుని సన్నిధికి వెళ్ళి మరి ప్రభుని ఘనపరచాలి. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసిన ఇక్కడ ఈ మాట చాలా మంచి మాట, రాయబడిన మాట ఏమనంటే, పవిత్రపరచువాడు నేనే, ప్రతి పునరుద్ధాన దినమున మీరు దేవుణ్ణి ఆరాధించాలి. అది దైవ చట్టం, అది దైవ క్రమం. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, నేను 119:9 కూడా ఒక మంచి మాట ఏమనంటే, యెహోవా అందే భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. ఇది నిలబడాలి, ఒక పవిత్రత నిలబడాలి. బాప్తీసం తీసుకున్న కొన్ని రోజులు, ఆ సంవత్సరం వచ్చి ఒక వ్యాపారం పెరగగానే, ధనం రాగానే, బిజినెస్ వృద్ధి పొందగానే, పనులు విస్తరించగానే చాలామంది ప్రభు సన్నిధి దూరమవుతున్నారు కదండి. చాలామంది చిన్న చిన్న కార్యక్రమాలు ఆదివారం నాడు ఎంత సవగ్గా చూస్తారు. ఆదివారం అంటే వాళ్ళకి ఒక పండుగలాగా ఉండదు. ఆదివారం అంటే ఏదో కార్యక్రమాలు, పెళ్ళిళ్ళు అంటారు, మ్యాచింగ్లు అంటారు, లేదంటే ప్రయాణాలు పెట్టుకుంటారు. నేను వెళ్ళాలండి, వెళ్ళకపోతే వాళ్ళు ఇంట్లోకి వెళ్ళరండి అని పెట్టుకుంటూ ఉంటారు. చూడండి, అది ఒక సూచనగా ప్రభువారు మనకి ఇచ్చినటువంటిది. దాన్ని నువ్వు దాన్ని కలిగి ఉన్నట్లయితే నువ్వు పవిత్రంగా ఉంటావు, నువ్వు పరిశుద్ధంగా ఉంటావు. దేవునికి నీకు ఆ యొక్క అనుబంధం, ఆత్మ సంబంధమైన సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి ఒక దైవజనుడు పౌలు గారు ఆ తిమోతితో మాట్లాడుతున్న మాట చూసారండి. ఏమన్నట్టు, భయ్ నువ్వు త్వరపడి నువ్వు అస్తనిక్షేపం చేస్తావేమో, నువ్వు త్వరపడి పరుల పాపములో పాలువాడుకు ఉంటావేమో, నీలో ఉన్న పవిత్రతను కాపాడుకో, దానిని కాపాడుకో, చూచుకో. ఎందుకనంటే అది ఎవరి వలన కలిగిందంటే, యేసుక్రీస్తు బలియాగం వల్ల, యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు పవిత్రపరచబడ్డావు. చూసారండి, పవిత్రపరచబడ్డావు. చాలా మంది చూసినప్పుడు వాళ్ళు దేవుని సన్నిధి కంటే వారికి రాబడి రాగానే, ధనం రాగానే, దాని మీద ఎక్కువ ప్రేమ, వ్యామోహాలు. పిల్లరా, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని నిన్ను దీవించాడు, దేవుని నిన్ను ఆశీర్వదించాడు, దేవుని నిన్ను కాపాడుతున్నాడు, దేవుని నిన్ను బలపరిచి పాపానికి క్షమాపణ ఇచ్చాడు కదా. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడిచిపెడతాం, ఏదో ఒక రోజున ప్రభు ఈ లోకానికి ఆయన మధ్యాకాశం రాబోతున్నాడు, కాబట్టి ఆయనతో చేరాలి నీవు. కాబట్టి అప్పటి వరకు ఎవరిని బట్టో కాదు, నీవు ఏ విధము చేత నేను యేసుక్రీస్తు రక్తము చేత కడగబడిన వారమై నడుచుకోవాలి. దేవుని సన్నిధి నీకు ప్రియమైనటువంటిది ఎంచుకోవాలి. కాబట్టి దేవుని వాక్యము ఇలా చెలవిస్తూ ఉన్నది, పవిత్రమైనటువంటి నేనే పవిత్రపరుసువాడను, కాబట్టి నాకును వారికిని మధ్యన ఒక విశ్రాంతిని నియమించాను. అది ఒక సూచనగా, ఆదివారం వస్తే, పునరుద్ధాన దినం వస్తే నువ్వు ఒక సూచనగా, ఎలాంటి పరిస్థితులు, ఎలాంటి బిజీ ఉన్నా, షెడ్యూల్ వర్క్ ఎంత ఉన్నా, నువ్వు దేవుని బిడ్డవుగా కనిపించాలి, దేవుని సొత్తు కనిపించాలి. నువ్వు ఆరాధించాలి, పాటలతో ఆరాధించాలి, స్తుతి ఆరాధన చేసి ఆరాధించాలి. ఆదివారం నాడు వచ్చిందంటే ఆరాధించాలి, సాక్ష్యం ఇచ్చి నువ్వు దేవుని ఆరాధించాలి, లేఖనం చదివి దేవుని ఆరాధించాలి,
వాక్యం చదువుతుండగా వాక్యం బోధిస్తుండగా ఉపదేశం జరుగుతుండగా విని ఆరాధించాలి. అట్లా జరి ఈ క్రమంలోను జరుగుతున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడిగా పరిశుద్ధరాలుగా ఉంటావు. నిన్ను కాపాడుకుంటావు. నీ ఆత్మీయ జీవితము వృద్ధి పొందుతుంది. ప్రియులారా, ఈ సమయమున మనుషుల బట్టి కాదు, లోకాన్ని బట్టి కాదు, ఆలోచనలు చెప్పేవాళ్ళు అనేక మంది ఉంటారు. కానీ యెహోవా తీర్మానమే స్థిరపరచబడుతుంది. దేవుని చిత్తానికి అనుకూలంగా నడుచుకోవటానికి మనము మరి త్వరపడాలి, ప్రయాసపడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని వాక్యము మనము ఈ వాక్యము నేర్చుకోగలుగుతున్నాం. ఒక బలిపేట మీద నిప్పుల చేతను కాల్చబడాలి. అది పరిశుద్ధాత్మ నడిపింపులో రావాలి. చూసారండి, వాళ్ళ ఆత్మ పొందిన తర్వాత అగ్నిజ్వాల లాంటి నాలుకలు పరిశుద్ధాత్ముడు ఆ గదిలోని దిగాడంట. మనం చూస్తున్నాం కదండి, అప్పుడు ఆ 120 మంది ఆ మనుషుల మీద వాలినప్పుడు, దిగినప్పుడు, వారు శక్తి పొందినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు వారి యొక్క నాలుకలను బంధించాడు. అప్పుడు వారు ఆత్మ సంబంధమైన మాటలే పలికిరి అని రాయబడి ఉంటుంది. వారు ఆత్మ సంబంధమైన మాటలు పలికారు, మాట్లాడారు. కాబట్టి ఆత్మ సంబంధాలు అయిన వారి వలె నడుచుకుంటూ ప్రభు కృపకు మనం అర్పించుకుందాం. కాబట్టి ఈ సమయంలో చూడండి, అబ్రహాము అన్నట్లుగా నేను ధూళిని, ఇదిగో ప్రభువ దుమ్ముని, బూడిదను, ధూళిని నేను తెగించి మాట్లాడుచున్నాను. ఒక బలిపేట మీద ఆత్మచేత, అగ్ని చేత కాల్చబడిన వారంగా నడుచుకున్నట్లయితే తగిన పవిత్రతను మనం కలిగి ఉంటాం. ప్రభు రాకడ వరకు అట్టి పరిశుద్ధత మీకు కలుగునుగాక. ప్రభు రాకడ వరకు మీరు సమాధానం కలిగి ఉందురుగాక. ప్రభు రాకడ వరకు మీరు నెమ్మది, కృపాక్షమం కలిగి ఉందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. చిన్న ప్రార్థన, స్తోత్రం. ఈ మాటలు విన్న ప్రతి వారి పైన నీ దక్షిణార్థం తోడుగు నుంచి నడిపించి పవిత్రులుగా, పరిశుద్ధులుగా చేయమని యేసునామ నడుస్తున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.